మా నాన్నగారు వెంటపడి మరీ ఒప్పించారంట. నేనంటే అంతే ఇష్టమా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? మరి నేనంటే ఇష్టం లేనప్పుడు ఈ పెళ్ళి ఎందుకు? పెళ్లి చూపులని ఇక్కడికి పిలవడం ఎందుకు? నేను లవ్ చేసిన అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళయింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసి లవ్ చేద్దాం అనుకున్నాను. మీరు బాగా నచ్చారు. ఏంటి, ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళకూడదు, అదే రావాలి. మనల్ని ఏదో మాయ చేసినట్టు ఉండాలి. మీరు బాగానే ఉన్నారు, కానీ నాకు మీ మీద లవ్ లేదు. సరే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా? ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి. ఇవ్వండి. అయ్యంటే నేను, యు అంటే మీరు. మీకు నాకు మధ్య ఏముంది? లవ్. అవునా? అయితే నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఓకేనా? ఎంత ఫూలిష్గా ఉంది కదా, మీరు చెప్పింది కూడా నాకు అలానే ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? మీకు తెలుసా? నువ్వు నా అందాన్ని చూసే ఇష్టపడుతున్నావు కదా. ప్రేమంటే ఉన్నోళ్ళని లేనోళ్ళని చూడకూడదు, తెలుపు నలుపు ఆలోచించకూడదు. అందుకే ప్రేమ గుడ్డిదే అంటారు. ఐ డోంట్ వాంట్ ఎ హ్యాండిక్యాప్డ్ లవ్ స్టోరీ. ఐ వాంట్ ఎ ప్యూర్ జెన్యూన్ హెల్దీ లవ్ స్టోరీ. వాట్? ప్రేమ అంటే ఏంటో తెలుసా అన్నావు కదా. మనకిష్టమైన వాళ్ళకి ఏదైనా జరిగింది అని కళ్ళకు కానీ చెవులకు కానీ తెలిస్తే బాధ అనే ఫీలింగ్ వస్తుంది. అదే కాదు, ఏ ఫీలింగ్ అయినా సెన్సెస్ వల్లే వస్తుంది. నా కళ్ళు నీ అందానికి, చెవులు నీ మాటలకి, ముక్కు నీ పర్ఫ్యూమ్ స్మెల్కి, నాలుక నీ పెదాల రుచికి, స్పర్శని హగ్స్కి అడిక్ట్ అయిపోవడమే లవ్. ఏంటి నువ్వింత, మీరింత బల్గర్గా మాట్లాడుతున్నారు? మీకు ఇష్టమైన హీరో ఎవరు? సిద్ధు. వాడా డ్యాన్స్ రాదు, ఏమీ రాదు, వేస్ట్. అంత అందగాడు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? సినిమాల్లో చేయడానికి కావాల్సింది యాక్టింగ్, డ్యాన్స్ కాదు. నీ కళ్ళు తన అందానికి అడిక్ట్ అయ్యాయి, అందుకే నీ కోపం వచ్చింది. నేను చెప్పినట్టు మొత్తం అన్ని సెన్స్లు అడిక్ట్ అయితే ఎలా ఉంటుంది? నిన్ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోగలనా? నువ్వు దూరం అయితే ఉండగలనా? ఇలా ఉన్న నేను నిన్నెంత బాగా చూసుకుంటాను, నువ్వే చెప్పు. లవ్ ఈజ్ ఇంట్ బోర్న్, ఇట్ వాజ్ క్రియేటెడ్ బై సమ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు చెప్పు, నేను నీకు నచ్చానా? పెళ్ళి చేసుకుందామా?